భక్తి పూజితూ కదలి రంగి జనులారా ప్రేమతో రండి విశ్వాసులారా ప్రభువుల ప్రభువైన క్రీస్తు ఆత్మతో రాధితు క్రీస్తు ప్రభునందు ప్రియ స్నేహితులారా రాజులకు రాజు ప్రభులకు ప్రభుడైన క్రీస్తు రాజు మహోత్సవాన్ని ఘనముగా కొనియాడేటువంటి మనందరము కూడా ధ్యానించవలసినటువంటి అంశాలు ఈరోజు మనము ఈ ఆదివార క్రీస్తు రాజు మహోత్సవ పండుగ ద్వారా తెలుసుకున్నాం ఈ పండుగ ధ్యానాంశానికి మేమందరినీ కూడా ప్రేమతో ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రపంచ ఆరంభము నుండి తన ప్రజలకై ఏర్పాటు చేయబడినటువంటి శాశ్వత రాజ్యాన్ని తన దివ్య కుమారుని ద్వారా ఇవ్వడానికి దేవుడు సంసిద్ధముగా ఉన్నాడు అతడు మేఘారూరుడై తన దూతల సమేతమున సింహాసనములో ఆసీనుడైనప్పుడు ఆయన తీర్పు చెబుతూ ఉంటాడు తన రాజ్యము ప్రకారం నడుచుకున్న వారికి తన కుడి పార్శ్వన స్థానాన్ని ఇస్తూ ఉంటాడు ఈ లోకానికి సంబంధించినటువంటి వారిగా తనను పట్టించుకొని ప్రజలకు తన రాజ్యానికి సంబంధించినటువంటి నియమాలను పట్టించుకునేటువంటి ప్రజలను ఆయన ఎడమ ప్రక్కన ఉంచుతూ ఉంటాడు అదే ఈరోజు స్వార్థ ద్వారా మతాయ స్వార్త ఇరవై ఐదు అధ్యాయం వచ్చినములు ముప్పై ఒకటి నుండి నలభై ఆరు వరకు మనము చదివినప్పుడు తెలుసుకుంటాము అనగా రెండు అంశాలను మనం చూస్తూ ఉన్నాము ప్రభుకు సంబంధించినటువంటి రాజ్యము ఈ లోకానికి సంబంధించినటువంటి రాజ్యం ఈ లోకానికి సంబంధించినటువంటి రాజ్యములో ఈ లోకానికి అనుగుణముగా మనము బ్రతికినట్లయితే ప్రభు యొక్క శాశ్వత జీవితాన్ని ప్రభు యొక్క శాశ్వత రాజ్యములో అడుగు పెట్టాలనేటువంటి ఆకాంక్ష మనలో లేనట్లయితే మనము కూడా నిత్య నరకాగ్నిలో ఉంటామని ప్రభుకు సంబంధించిన వారిగా ఉన్నప్పుడు ప్రభు మందగా మనం ఉన్నప్పుడు ప్రభు ఎన్నుకోబడినటువంటి సొంత ప్రతిగా మనం ఉన్నప్పుడు ఆయన నాయకత్వంలో మనం ఉన్నప్పుడు ఆయన పరిపాలనకు మనం గురవుతూ ఉన్నప్పుడు ఆయనను మన రాజుగా స్వీకరించినప్పుడు మన స్థుతుల మీద ఆసీనుడైనటువంటి మహిమానితుడైనటువంటి దేవుడిగా మనము ఆయన్ని ఆరాధించినప్పుడు మనము శాశ్వత రాజ్యానికి సంబంధించినటువంటి ప్రజలుగా ఉంటాము కాబట్టి మన దేవుడు నడిపించే దేవుడు పరిపాలించే దేవుడు పోషించే దేవుడు ఏ విధంగా అయితే గొర్రెలెక్ కాపరి తన మందను నడిపిస్తాడో కాపాడుతాడు పోషిస్తాడో అదేవిధంగా పచ్చిక బయళ్ల వద్దకు ఆయన తోలుకొని పోతూ ఉంటాడో ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తాం ఎహేస్కేల్ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము వచనములు పదకొండు నుండి పన్నెండు వరకు మరియు పదిహేను నుండి పదిహేడు వరకు అదేవిధంగా మనలను పరిపాలించేటువంటి రాజైనటువంటి క్రీస్తు తన తండ్రి చెంతకు మనలను తీసుకుని వెళుతూ ఉంటాడు తాను ఉండే చోటకు మల్లను తీసుకుని వెళుతూ ఉంటాడు అక్కడ మనకు సంతోషము ఉంటూ ఉంది నిత్య జీవితము ఉంటూ ఉంది ఇటువంటి రాజు అంటే కేవలము తన అధికారము మామూలు విషయాల మీదే కాదు మామూలు సంగతుల మీదే కాదు అద్భుతమైనటువంటి విషయాలను కలిగినటువంటి దేవుడు మహత్తర కార్యములు చేసేటువంటి దేవుడు మన దేవుడు మరణము సైతము అతనికి లోబడవలసినదే మరణము నుండి లేవనెత్తబడినటువంటి క్రీస్తు తండ్రి ఇచ్చినటువంటి సింహాసనాన్ని అధిరోహించిన తరువాత అతను పరిపాలించినటువంటి విధానము మనకు ఆయన రక్షణ ఇస్తూ ఉన్నాడు మళ్ళను కాపాడుతూ ఉన్నాడు మళ్ళను మరణము నుండి లేవనెత్తుతూ ఉన్నాడు గొప్ప దేవుడు మన దేవుడు ఈ లోకములో మనము అనేక మంది రాజులను చూసి ఉండవచ్చు అనేక మంది చక్రవర్తులను మనం చూసి ఉండవచ్చు వారందరూ కూడా మరణించి ఉన్నారు మనము పాఠ్యాంశాలలో వారిని చదువుకుంటూ వారు చేసినటువంటి పనులను మంచివైనా చెడువైనా మనము చదువుకుంటూ వింటూ ఉంటాము కాని అనాది కాలము నుండి మనను పరిపాలించేటువంటి దేవుడు మన స్థుతుల మీద ఆశీరుడైనటువంటి క్రీస్తు భగవంతుడు మన హృదయాలను ఏలుతూ ఉన్నాడు మన జీవితాలను ఏలుతూ ఉన్నాడు మనకు నీతిని ఇస్తూ ఉన్నాడు శాంతిని ఇస్తూ ఉన్నాడు సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రేమనిస్తూ ఉన్నాడు ఈ లోకానికి సంబంధించినటువంటి వారు తమ స్వార్థం కోసం బ్రతికితే తాను ఎదుటివారి కోసము పొరుగు వారి కోసము బ్రతకమని కోరుకుంటూ ఉన్నాడు అందుకని మనము సువార్తలో కూడా చూస్తూ ఉంటాం శరీర పరోపకారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో అక్రలో ఉన్న వారిని ఆదుకుంటూ ఉంటారు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ఉంటారు తిండి లేని వారికి తిండి పెడుతూ ఉంటారు నీటి లేని వారికి నీటిని దయచేస్తూ ఉంటారు వస్త్రం లేని వారికి వస్త్రాన్ని ఇస్తూ ఉంటారు పరదేశాలను వారు ఆదరిస్తూ ఉంటారు సరసాలలో ఉన్న వారిని పరామర్శిస్తూ ఉంటారు అనారోగ్యవంతులకు వారు పరామర్శిస్తూ ఉంటారు మరి దిక్కు లేని వారిని ఎవరైతే ఆదుకుంటూ ఉంటారు ఇటువంటి వారందరినీ కూడా దేవుడు తన రాజ్యంలోనికి వారసులుగా చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవునికి సంబంధించినటువంటి సొంత ప్రజలుగా మనము పిలవబడుతూ ఉన్నాము పునీత పేతులు తాను రాసినటువంటి మొదటి లేక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో చెబుతూ ఉంటారు మీరు రాచరికపు ప్రజలు యాజక బృందము ఆయన సొంత ప్రజలు ఆయన మహత్తర కార్యములు ప్రకటించడానికి పిలువబడినటువంటి ప్రజలు మనందరం కూడా కాబట్టి ఆయన ఎన్నుకున్నటువంటి దారిలో నడవడానికి మనందరం కూడా పిలువబడ్డాము కాబట్టి ఈ లోకానికి సంబంధించినటువంటి అధికారాన్ని మనం చేజిక్కించుకోకుండా దేవునికి సంబంధించినటువంటి జీవితాన్ని మనము ఎన్నుకోవాలి ఎందుకంటే ఆయన రాజ్యానికి అంతమే ఉండదు లూకస్ వార్త ఒకటో అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచ్చిన మనం చూస్తూ ఉంటాము మహోన్నతుడైనటువంటి దేవుని కుమారుడని అతడు పిలువబడుతూ ఉంటాడు తండ్రి అయినటువంటి దేవుడు దావీదు సింహాసనాన్ని అతడికి ఇస్తాడు అతని రాజ్యానికి అంతమే ఉండదు శాశ్వత్తుడైనటువంటి రాజు బలాఢ్యుడైనటువంటి దేవుడు ప్రభులకు ప్రభువు రాజులకు రాజు కాబట్టి ఈ గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి మనందరము కూడా సంసిద్ధపడాలి భయభక్తులతో ఆయన పాదములను ముద్దాడాలి అదే కీర్తనకారుడు రెండో కీర్తనలో చెబుతూ ఉంటాడు వచనములు పది పదకొండులో రాజులారా మీరు జ్ఞానాన్ని తెచ్చుకోండి అధిపతులారా మీరు ఆయన హెచ్చరికలు ఆలింపుడు భయభక్తులతో ఆయనను పూజింపుడు భక్తితో ఆయన పాదములను ముద్దాడు అది మనందరం కూడా చేయవలసింది ఎందుకంటే మనకి ఎటువంటి కొదవ లేదు ఈ రాజు మనతో ఉన్నప్పుడు ఎందుకంటే కాపరి బలి అతడు మనను నడిపిస్తాడు మనల్ని కాపాడుతాడు మనల్ని పోషిస్తూ ఉంటాడు శాశ్వత జీవితం వైపు మనను మరలుస్తూ ఉంటాడు అందుకే ఈనాటి భక్తి కీర్తన ఇరవై మూడులో కూడా మనం చూస్తూ ఉంటాము యావే నా కాపరి నాకు ఏ కొదువ లేదు ఆయన నా కాపరి పచ్చిక బటుల దగ్గరకు నన్ను ఆయన తీసుకుని వెళుతూ ఉంటాడు శాంతికరమైనటువంటి జలముల ఎద్దుకు నన్ను ఆయన తీసుకుని వెళుతూ ఉంటాడు అటువంటి రాజు మనకు ఉండగా మనలో ఓరట శాంతి సమాధానము కలుగుతూ ఉంటాయి మన కుటుంబాలలో నెమ్మది కలుగుతూ ఉంటూ ఉంది మన జీవితానికి ఒక భరోసా ఉంటూ ఉంది మన జీవితానికి ఒక శాశ్వత జీవితం ఉంది అనేటువంటి ఒక అభయం ఉంటూ ఉంది కాబట్టి మన విశ్వాసము గెలిసే విశ్వాసంగా ఉంటూ ఉంది నిలబడి విశ్వాసంగా స్థిరపడి ఉంటూ ఉంది శక్తివంతమైనటువంటి దేవుని హస్తము మనకు తోడవుతూ ఉందని మనం గ్రహిస్తూ ఉంటాము ఎందుకంటే ఈ రాజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి పరిపాలిస్తూ ఉంటాడు దేవుని యొక్క శక్తిచే మనను పరిపాలిస్తూ ఉంటాడు కాబట్టి మనము ఈ లోకములో దేనికి భయపడవలసిన అవసరం లేదు కేవలము మనము భయపడవలసింది ఆ దేవుడైన ప్రభునకు మాత్రమే కాబట్టి నీవు నేను కూడా మన జీవితాలలో ఆ ప్రభు నాకు ఏ విధమైనటువంటి స్థానాన్ని ఇస్తూ ఉన్నామో ప్రభ నా కుటుంబాన్ని మీరు నడిపించండి నా కుటుంబాన్ని మీరు పరిపాలించండి నా హృదయంలో మీరు ఎల్లప్పుడు కూడా ఒక రాజులా కొలువై ఉండండి ఎందుకంటే నేను నీ బిడ్డను నువ్వు ఏమి అనుకుంటావో నీ చిత్తం అది మాత్రం చేయడానికి నేను పూనుకుంటాను అని మనం చెప్పేవారిగా ఉండాలి ప్రేమైనటువంటి స్నేహితులారా చీకటి నుండి మెరుగులోనికి తీసుకొచ్చేటువంటి ఈ రాజు అశాంతి నుండి శాంతి దగ్గరికి తీసుకొచ్చేటువంటి ఈ రాజు ఎన్నో ఆందోళన నుండి ధైర్యానికి తీసుకొచ్చేటువంటి ఈ రాజు నిత్య కాంతిలోనికి తీసుకొచ్చేటువంటి ఈ రాజు నిత్య జీవితాన్ని ప్రసాదించేటువంటి ఈ రాజు మనకుండగా మనము భయపడవలసిన అవసరం ఏమీ కూడా లేదు కాబట్టి ధైర్యాన్ని వహించి ఆ ప్రభును మన స్థిరమైనటువంటి నాయకుడిగా ఒక గొప్ప రాజుగా మనం ఎప్పుడైతే అంగీకరిస్తూ ఉంటామో దేవుని యొక్క జీవనంలో పరంపరగా మన కుటుంబంలోనికి పారుతూ ఉంటాయి తన కృపా సత్యములు మన జీవితాల్లో పారుతూ ఉంటాయి రాజులకు రాజు ప్రభులకు ప్రభుడైనటువంటి ఈ క్రీస్తు భగవంతుడిని మనం ఏ విధంగా మన జీవితాలలో విశ్వాసములో అంగీకరించాలో తెలుసుకోవడానికి ఒక చిన్న సంఘటన మీకు తెలియచేస్తూ ఉన్నాను స్మిర్ణ బిషప్ గారైనటువంటి పోలి కార్పు గారు ఒక చే ఒకసారి బందీకృతుడై రోము దళము చేత తీసుకుని వెళ్లబడుతూ ఉన్నాడు అక్కడ దళాధిపతి అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు అయ్యా నువ్వు ఇప్పటి వరకు యేసు ప్రభుణ్ణి దేవుణ్ణిగా స్వీకరించి ఉన్నావు కదా ఆయన నామాన్ని నువ్వు స్మరించినట్లయితే ఆయన నామాన్ని నీవు దూషించినట్లయితే నిన్ను విడిచిపెడతాను అని చెప్పారన్నమాట ఆయనేమన్నారు ఎనభై ఆరు సంవత్సరాలు నన్ను పాలించేటువంటి నా దేవుడు నా రాజుని నేను విడిచిపెట్టలేను ఆయన నాకు ఎటువంటి కీడు చేయలేదు ఎటువంటి అపకారం చేయలేదు అటువంటప్పుడు ఆయన నేనెందుకు దూషించాలి కాబట్టి నేను ఆయన దూషించను ఆయన్ని విస్మరించను విడనాడను అని చెప్పారు అందుకు ఈ సేనాధిపతి ఏం చెప్పాడంటే నువ్వు అలా చేయినప్పుడు గుర్తుంచుకో నువ్వు మంటల్లో మాడి అవ్వాల్సినటువంటి సమయం వస్తూ ఉంది లేకపోతే నువ్వు మంటల్లో వేయబడతావు నువ్వు చావుకు దగ్గరలో ఉన్నావు గుర్తుపెట్టుకో అన్నప్పుడు ఆ పోలికార్ బిషప్ గారు చెప్తూ ఉంటారు ఈ మంటల్లో నేను కేవలం ఒక గంట మాత్రమే కాల కాలబడతాను తర్వాత అంతా మావులే కానీ నాకు శాశ్వత రాజ్యం దేవుడు ఇస్తూ ఉంటాడు నా అయినటువంటి ప్రభు కానీ దేవుణ్ణి తెలుసుకునేటువంటి ప్రజలకు ఆయన నిత్య నరకాగ్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు దాని గురించి నువ్వు భయపడు అని ఆయన ప్రశ్నిస్తూ ఉంటాడు అనగా ప్రేమైనటువంటి స్నేహితులారా ఈనాటి సువార్తలో నలభై ఆరో చెప్పబడినట్లు నిత్య నరకాగ్నికై మనము ఉన్నామా లేక నిత్య రాజ్యంలో ప్రవేశించి నిత్య జీవితంలో అడుగుపెట్టడానికి మనం సంసిద్ధంగా ఉన్నామా క్రీస్తు ప్రభువు మనకు రాజై ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా శాంతికరమైనటువంటి జలముల వద్దకు నడిపించబడుతూ ఉంటాము ప్రేమతో కూడినటువంటి కార్యములు చేస్తూ ఉంటాము పరోపకార్యములు చేస్తూ ఉంటాము మనందరము కూడా నీతివంతమైన క్రైస్తవ జీవితము జీవించాలి అంటే మన రాజు చూస్తూ ఉన్నాడు మన రాజు చెప్పినట్లు మనం చెయ్యాలి మన రాజు ఏ విధంగా అయితే తన జీవితాన్ని మన కోసం ధారపోసాడో అదేవిధంగా మనము కూడా విశ్వాస జీవితంలో పయనించాలి అని నేర్చుకుందాం మీ అందరికీ కూడా క్రీస్తు రాజు మహోత్సవ శుభాకాంక్షలు గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యాపీ ఫీస్ట్ సర్వశక్తిమంతుడైన ప్రభు సుమధుర గీతాలతో సంకీర్తనలు పాడడం తారల తలుకులతో బిన్నెల వెలుగులతో మల్లె వంటి మనసులతో